ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పేపర్ పెట్టుకొని విషయం చెబుతున్నారు, అంటే ఓడిపోయారు కాబట్టి, ప్రజలు ఓడిచ్చారు కాబట్టి ఈ ప్రజలపైన ద్వేషం పెంచుకొని ఏదో ఒక విధంగా నష్టం చేయాలని ఆలోచించే పార్టీ నియమనాలు నాకైతే అర్థం కావడం లేదు. ఇలాంటి పార్టీలు రాష్ట్రంలో ఉండడమే మన దురదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. భారతదేశ చరిత్రలో ఎక్కడా ఇలాంటి పార్టీ ఉండదు. నేరస్తుడు రాజకీయాల్లోకి వస్తే, నేరస్తుడు రాజకీయ ముసుగులో ఇలాంటి నేరాలు ఘోరాలు చేసి ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేసినప్పుడు ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే కానీ నేరస్తులు రాజకీయ ముసుగు లేకపోతే నాకు 2 నిమిషాలు పట్టకొచ్చి తాట తీసి ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టేవాడిని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను చాలా సంక్షోభాలు చూశాను, నాకు ఇవన్నీ ఒక లెక్క కాదు. నా పీరియడ్లో ఎవడు రౌడీ అనేవాడు, ఎవడు రోడ్డు మీదకి వచ్చేవాడు కాదు. ఒకే మాట చెప్పాను, ఎవరైనా రౌడీ అనేవాడు రోడ్డు మీదకి వచ్చేదానికి వీలు లేదు, ఈ రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదని చెప్పి నిర్మోహమట్టంగా యాక్ట్ చేసి రౌడీయిజాన్ని, అంత మునుపు అంత గల్లీకి ఒక లీడర్ ఉండేవాడు అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ, ఆ 9 సంవత్సరాలు రౌడీలు లేకుండా చేశాను. రాయలసీమ మొత్తం ముఠాలు, ఒకరినొకరు కొట్టుకోరు చనిపోయేవాళ్ళు, కక్షలు పెంచుకునేవాళ్ళు, తరతరాలుగా ఆ కక్షలు కొనసాగేటివి. ఒకే మాట చెప్పాను, మా పార్టీ మీ పార్టీ అని లేదు, ఎవరైనా ఒకటే ముఠానాయకుడు ముఠానాయకుడుగానే చూస్తానని ముఠాలు అణిచివేశాను. ఈరోజు రాయలసీమలో ముఠాలు లీవ్. కమ్యూనల్ వైలెన్స్, మత విద్వేషాలు రెచ్చగొట్టే ఎవరైనా సరే వాళ్ళ మీద ఒక మాటలో చెప్పాలంటే కఠినంగా వ్యవహరిస్తానని చెప్పా, వ్యవహరించా. కడాన తీవ్రవాదుల సమస్య కూడా నేను ఆ రోజు చెప్పాను. ఇది రాజకీయ, ఆర్థిక, సామాజిక సమస్య. ఇక్కడ ఈ రాష్ట్రంలో అభివృద్ధి కావాలంటే ఇలాంటి సమస్య ఉండడానికి వీల్లేదంటే కడాన నా మీద కక్ష కట్టి, మీకు అందరికీ తెలుసు, తిరుపతి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సమయంలో బాంబులతో నాపైన దాడి చేసిన, ప్రజలకు న్యాయం జరగాలి, మీకు లా అండ్ ఆర్డర్ ఉండాలి, శాంతి భద్రతలు ఉండాలనే ఉద్దేశంతో నా ప్రాణాన్ని కూడా లెక్క పెట్టుకోకుండా ముందుకు పోయిన విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నాకు ఒక పెను సవాలుగా తయారైంది. మాట్లాడితే రాజకీయాలు మాట్లాడతారు, ఒక రాజకీయ పార్టీ ఆఫీసు పైన దాడి చేస్తారు, దాడి చేస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తే దానిపైన కూడా నిరసన తెలియజేస్తారు. అంటే రాజకీయ పార్టీ అనేది ప్రజలకు ఒక దేవాలయంగా పనిచేసే పార్టీ ఆఫీసులు ఇవి. ఒక చిన్న పార్టీ ఆఫీస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ ఉన్నా ఎక్కడా ఎవరు దాడి చేయలేదు. నా జీవితంలో నేను చాలాసార్లు చూశాను, 45 సంవత్సరాలుగా రాజకీయ పార్టీ ఆఫీసుల పైన, రాజకీయ పార్టీ నాయకులపైన ఎప్పుడూ దాడి జరగలేదు. ఎన్ని విమర్శించినా ఆ విమర్శని ఒక పాజిటివ్గా తీసుకొని కరెక్ట్ చేసాం తప్ప ఇంకోటి కాదు. అలాంటి దురదృష్టకరమైన పార్టీ, ఓసారి నాకే అనిపిస్తుంది, నేను ఎన్నో రాజకీయాలు చేశా, ఎంతమందితో చేశా, కానీ ఒక నేరస్తుడితో రాజకీయాలు చేయడం అనేది నాకే నామోషి అనిపిస్తుంది. కానీ మీ ప్రజాహితం కోసం నాకు తప్పడం లేదు ఈ యుద్ధం. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న మొన్నని మీరు చూశారు, నేను ఒక పక్క బురదలో దిగి, నేను దిగకపోతే మా ఆఫీసర్లు దిగరు, ఎవరు బురదలో దిగకపోతే సమస్య పరిష్కారం కాదు. కాబట్టి నేను బురదలో దిగాను, దిగడం కాదు ప్రతిరోజు దిగాను. నేను దిగాను కాబట్టి మా ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ బురదలో దిగారు. నేను ప్రొక్లైన్ ఎక్కాను, ట్రాక్టర్ ఎక్కాను, నడిచి తిరిగాను. దాంతో మా వాళ్ళు కూడా అక్కడుండి ఎక్కడికక్కడ ముందుకెళ్ళారు. మా కలెక్టర్లు కానీ మా ఆఫీసర్లు కానీ మొట్టమొదటిసారి నేను చూసా, ప్రజలందరూ కూడా శభాష్ అనే విధంగా ఈరోజు అడ్మినిస్ట్రేషన్ ఇవ్వగలిగారు. ఇదొక పెను మార్పు. మొన్నటి వరకు యదా రాజా తదా ప్రజ, వరదలు వస్తే 5 ఏళ్ళు ఎప్పుడన్నా మిమ్మల్ని చూశారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఎప్పుడన్నా వచ్చారా అని అడుగుతున్న ప్రజలు, ఇది పాలకులు, ఎప్పుడూ వచ్చిన వాళ్ళు కాదు, మేము వచ్చి విమర్శించినా పట్టించుకునేవాళ్ళు కాదు. కడాన నా దెబ్బకు
ఎప్పుడు కూడా పరదాలు కట్టుకుని తిరిగిన వ్యక్తి బురదలోకి వచ్చే పరిస్థితికి వచ్చాడు. కనీసం ఆపరణ చేశాడు, ఒకరోజు తిరిగాడు, మళ్ళా పారిపోయాడు. అంటే వీళ్ళు రాజకీయాలు మాట్లాడుతున్నారు. ప్రజాసేవ కోసం వచ్చిన వ్యక్తులు ఏ వ్యక్తి అయినా సరే ఒక పద్ధతి ఉంటుంది, ఒక ప్రొసీజర్ ఉంటుంది. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉండి వాళ్ళ ప్రాణాలు కాపాడడం కానీ, వాళ్ళ ఆస్తులకు నష్టం జరగకుండా చేయడం కానీ, ఒకవేళ నష్టం జరిగితే నష్టపరిహారం ఇవ్వడం కానీ, ఇవి నిరంతరం చేయాల్సిన అవసరం ఉంది. నేను తిత్లీ తుఫాను వచ్చింది, ఎకరా వరి పంటకు 20,000 ఇచ్చాను. వీళ్ళు పాలనకు వచ్చిన తర్వాత ఖర్చులు పెరిగాయి తప్ప ఖర్చులు తగ్గలేదు. అలాంటిది ఎకరాకు ఇచ్చే డబ్బులు 16,000 చేసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ నిన్న మొన్న దిగిపోయేటప్పుడు 1,000 రూపాయలు పెంచారు. నేను ఒకటే ఆలోచించాను, వరి పంట వేసిన రైతులు దగ్గర దగ్గర 70-80 రోజుల తర్వాత పంట పోతే, చేతికొచ్చే సమయంలో పంట పోతే అప్పులు మిగులుతున్నాయి. అందుకే మళ్ళీ ఆలోచించాను, ఇది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో 17,000 రూపాయలని 25,000 రూపాయలు హెక్టార్కి ఇస్తాను, ఎకరాకు 10,000 రూపాయలు ఇవ్వడానికి నిర్ణయం చేశాం. ఇది కూడా తక్కువే, నా దగ్గర డబ్బులు లేవు, ఖాళీ ఖజానా. రోజు రోజువారీగా ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి, మొత్తం ఏది పనిచేయలేని పరిస్థితి. మీరు చూస్తే అభివృద్ధి ఆగిపోయింది, ఆదాయం పడిపోయింది, అప్పులోళ్ళు ఎవ్రీడే తిరుగుతున్నారు. 100,000 కోట్ల రూపాయలు అప్పు ఇవ్వాలి, ఇంకో పక్క 10,00,000 కోట్ల రూపాయలకి వడ్డీ అసలు కట్టాలి. అంటే మనం సంపాదించే సంపాదన వడ్డీకి కూడా చాలని పరిస్థితి తీసుకొచ్చేశారు. ఒక పక్క దీన్ని రీషెడ్యూల్ చేసుకుని కానీ ఒక్క మంచి పని చేశారు మీరంతా మొన్న, అందరూ కలిసి ఇలాంటి వ్యవస్థ మాకొద్దు, అందుకే NDA ప్రభుత్వానికి 3 పార్టీలకి బ్రహ్మరథం పట్టారు, అన్ని సీట్లు గెలిపించారు. 93% స్ట్రైకింగ్ రేట్ అంటే నిలబడిన అభ్యర్థులు 93% గెలిపించారు. 11 సీట్లే ఎమ్మెల్యేలుగా వాళ్ళకి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల ఒక ఆక్సిజన్ ఇచ్చినట్టు అయింది. వెంటిలేటర్ పైన ఉండే రాష్ట్రానికి ఒక ఆక్సిజన్ మీరే ఇచ్చారు. 2019లో మీరే నిర్ణయం చేశారు, దానివల్ల ఈ ఇబ్బందులు తెచ్చుకున్నాం. కానీ 2024లో మీరిచ్చినటువంటి 21 మంది ఎంపీలు ఢిల్లీలో కూడా ఉపయోగపడ్డాయి. ఈరోజు కేంద్రం కూడా మనకు సహాయం చేసే పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే బాధ్యత మనం అందరం కూడా NDAలో భాగస్వాములం కాబట్టి, ఒక పార్టీ పెట్టి ఇక్కడ అందరం కలిసి పనిచేసాం కాబట్టి ఒక బాధ్యత కేంద్రం కూడా తీసుకునింది. అందరం కలిసి పనిచేస్తున్నాం.